తచ్చాక నాలుగే జరుగుతాయి. మీరు సంపాదించిన సంపాదనంతా పరుల పాలు. ఎవరు చెప్పండి? XYZ ఎన్టీ రామారావు, వైఎస్ఆరు, ఏఎన్ఆరు ఎవడు తీసుకుపోవాలా ఆస్తులు? జయలలిత కూడా తీసుకోవాలా, చివరికి సత్యసాయిబాబా గారు కూడా తీసుకుపోవాలా, అందరు పంచుకున్నారు చుట్టూతా, కరెక్ట్ ఆర్ నాట్? కాబట్టి సంపాదించిన సంపద పరుల పాలు చెప్పాలా? సంపాదించిన సంపద ఈ శరీరము అగ్గిపాలు. ఏం పాలండి? జై గురుదేవ్. మూడోది చాలా సులభం, మిగిలిన నాలుగు అస్థికలు తీసుకుపోయి మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళి కలిపొస్తాడు గంగపాలు, మిగిలిన అస్థికలు గంగపాలు. చివరికి ఏమన్నా ఆత్మరూపంలో వస్తాడేమోనని కొడుకు జాగ్రత్తగా నాలుగు ముద్దలు పెడతాడు కాకిపాలు. నీ పాలు ఏముంటాయినా ఏముండవు. ఈ శరీరము అగ్గిపాలు, సంపాదన పరుల పాలు, అస్థికలు గంగపాలు. నీకు పెట్టిన నాలుగు ముద్దలో మూడు ముద్దల పిండము కాకిపాలు. మరి నీ పాలు ఏమొస్తాయి? కర్మఫలాలు. ఇవాళ మేము అన్నం పెట్టుకున్నామా? మేము అన్నం పెట్టుకున్నామా? మాకు నిద్ర వారం రోజులు ఏ మత్తు మందు లేకుండా వస్తుంది, తెలుసా మీకు? తృప్తిగా వెళ్తున్నాం, ఆనందంగా వెళ్తున్నాం. ఈ మూడు రోజులు పడ్డ అలసటంతా తీరిపోయి వెళ్తున్నాం. ఇన్ని ఆత్మలను, ఇన్ని ఆకళ్లను సమతృప్తిపరచగలిగిన యోగ్యత, అర్హత, అనుకూలత, అదృష్టం నాకు నా సంస్థకి దొరికింది ఇక్కడ. There is one physics law. If you satisfy any soul, that soul will be worth for you. ఏమండోయ్, సహాయం చేసుకున్న మనిషి మర్చిపోతాడేమో కానీ వాడు ఆత్మ మర్చిపోదు. ఇవాళ నేను పొరపాటున మీకు ఎక్కడైనా కలిస్తే జై గురు దేవ్ జగన్ గురుజీ అన్నం పెట్టారు కదూ, వచ్చేస్తుంది, కరెక్ట్ ఆర్ నాట్? కలవలేకపోయినా మనసు తలుచుకుంటుందా లేదా? జాగ్రత్త.